ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఆల్రెడీ వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉండేటటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారి యొక్క ప్రచారానికి వారి యొక్క సామాజిక పరమైనటువంటి వారి యొక్క ఆశయాలన్నిటికీ కూడా పదును పెట్టడం అనేటటువంటిది మనం గడిచినటువంటి కొంతకాలంగా చూస్తున్నాం. సో పార్టీల యొక్క బలాబలాలు పార్టీల యొక్క వారి యొక్క కార్యక్రమాలు కనుక మనం చూస్తే అందరికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండేటటువంటి వైసీపీ పార్టీ తను ఈ 4-5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి అమలు పరిచినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేటటువంటి ఎజెండాతో వారి ఎన్నికల మేనిఫెస్టోని పక్కన పెట్టి ఇంతవరకు ఎన్నికల మేనిఫెస్టో గురించి ప్రస్తావన తీసుకురాకుండా గడిచిన కాలంలో వారు ఏదైతే ఎన్నికల ప్రణాళిక ప్రజలందరికీ కూడా ఏదైతే వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాల్లో 98.5% మేము అమలు జరిపాము అనేటటువంటి నినాదంతో ప్రజల్లోకి వచ్చారు. ఆల్రెడీ అనేక సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు. సో ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల్లో కనుక మనం చూస్తే వైసీపీ పార్టీ ప్రథమ భాగాన్ని ఉండటమే కాకుండా గడిచినటువంటి కాలంలో ఈ 4.5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి అభివృద్ధి వారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు మీకు నచ్చితేనే మాకు మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదించండి అనేటటువంటి ఒక ప్రకటనని చాలా నిర్భయంగా చేస్తూ వస్తున్నారు. రెండో ప్రధానమైనటువంటి పార్టీ కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ వారి అధ్యక్షులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిచినటువంటి 44 రోజులుగా ఉన్నటువంటి నేపథ్యంలో కేవలం సింపతి మీదనే ఆధారపడి వారి యొక్క భార్యని భువనేశ్వర్ గారితో నిజం గెలవాలి న్యాయమే గెలవాలి అనేటటువంటి నినాదాలతో ఆల్రెడీ బస్ యాత్రని ప్రారంభిస్తూ చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శ పేరుతో వారిని ఉత్సాహపరచడానికి వారి కుటుంబానికి ఒక కండోలెన్సెస్ అనేటటువంటి చెప్పడానికి ఆల్రెడీ బయలుదేరినారు. సో లోకేష్ అనేటటువంటి వారి తనయుడు ఢిల్లీలో మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అడ్వకేట్తో వారు నిరంతరం చర్చలు జరుపుతూ వారి తల్లిగారైనటువంటి భువనేశ్వర్ గారిని మాత్రమే ప్రజల లోపలికి పంపి తద్వారా వారు మాట్లాడేటటువంటి మాటల ద్వారా ఎంతో కొంత సింపతిని తెలుగుదేశం పార్టీకి కైవసం చేసేటటువంటి ప్రాసెస్లో వారు వెళ్తున్నారు. మూడో పార్టీగా ఉండేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు ఒక్కొక్క మాట మారుస్తూ వారు కేవలం తెలుగుదేశం పార్టీ బలం మీదనే ఆధారపడుతూ తెలుగుదేశం పార్టీని కూడా తనే నడిపిస్తున్నట్టుగా ఒక బిల్డప్ ఇస్తూ రాబోయేటటువంటి రోజుల్లో ఒక కామన్ ఎజెండాని మేము అమలు చేయబోతున్నాం అనేటటువంటి మరొక నినాదంతో వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. సో ఇటువంటి నేపథ్యాల్లో ఈ కార్యక్రమాల నేపథ్యంలో వైసీపీ పార్టీ సామాజిక సాధికార యాత్ర అనేటటువంటి పేరుతో రేపు 26వ తేదీ నుంచి ప్రజల లోపలికి అంటే ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల్లో కోస్తా రాయలసీమ ఉత్తరాంధ్ర ఈ సంబంధించినటువంటి 3 ప్రదేశాల్లో కూడా బస్సు యాత్రని ఒకే ఒక సమయంలో బస్సు యాత్రని తీసుకువెళ్ళడానికి నిర్ణయం చేసినారు. దానితో పాటుగా ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క బహిరంగ సభ ఏర్పాటు చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. సో ఆ సామాజిక సాధికార యాత్ర అనేటటువంటిది మనం చూస్తే ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి సామాజిక పరంగా ఉండేటటువంటి కులాలన్నిటికీ కూడా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా అమలు జరిపారు అనేటటువంటిది చెప్పడానికి వారి దగ్గర సరైనటువంటి సమాచారం కూడా ఉంది. అదే కనుక చంద్రబాబు నాయుడు గారు కనుక చూస్తే గడిచినటువంటి 2014 సంవత్సరంలో వారు ప్రకటించినటువంటి ఎన్నికల ప్రణాళిక కనుక చూస్తే దాదాపుగా 650 వాగ్దానాలు అనేటటువంటి ప్రణాళికలు చేశారు. సో ఆ ప్రణాళికలు చేసిన తర్వాత కొంతకాలం తర్వాత ఆ ఎన్నికల ప్రణాళికని వెబ్సైట్స్ నుంచి తీసివేశారనేటటువంటి ఆరోపణ ఉంది. ముఖ్యంగా కనుక మనం చూస్తే రైతులందరికీ కూడా 5 విడతల్లో దాదాపుగా 97,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణమాఫీ చేస్తామని చెప్పి వాగ్దానం చేసి ఆ తర్వాత దాన్ని 27,000 కోట్ల రూపాయలకే దాన్ని కుదించి 27,000 కోట్ల రూపాయలని కూడా ఇన్స్టాల్మెంట్స్లో దాన్ని పే చేస్తామని నమ్మబలికి చివరికి 5 ఇన్స్టాల్మెంట్లు చేస్తామని 3 ఇన్స్టాల్మెంట్లే పే చేసిన సందర్భాలు రైతాంగానందరికీ కూడా జ్ఞాపకం ఉంది. సో ఆ సందర్భంలో కాపు వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. సో కాపు వర్గానికి పెద్దపీట వేస్తాననేటటువంటి దాంట్లో వారికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తామని ప్రామిస్ చేశారు. దానితో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక
కమిషన్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసి వారికి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్లో బీసీ కమిషన్లో వారిని కూడా ఒక భాగస్వాములుగా చేసి సో కాపుకు సంబంధించినటువంటి ఏదైతే 1956 కంటే ముందు వారు ఏదైతే ఒక బ్యాక్వర్డ్ వెనుకబడినటువంటి కులాల జాబితాలో ఉండేవారో దాన్ని పునరుద్ధరిస్తాననేటటువంటి మాట మాట్లాడటమే కాకుండా వాగ్దానం చేయటమే కాకుండా మంజునాథ కమిషన్ అనేటటువంటి కమిషన్ని వేసి చివరికి ఆ కమిషన్ రిపోర్ట్లో భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత హాచ్ పోస్ట్గా దాన్ని అమలు చేసేటటువంటి ప్రాసెస్ని కేంద్ర ప్రభుత్వం మీద నెట్టివేసినటువంటి దాఖలాలు ఇవన్నీ కాపు వర్గానందరికీ కూడా తెలుసు. సో చేసినటువంటి వాగ్దానం టోటల్గా 100కి 100% అమలు చేయనటువంటి విధానం వారు చూశారు. అదే రకంగా కాపు కార్పొరేషన్ అనేటటువంటి దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసుకుని సంవత్సరానికి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలు దానికి ఇస్తాం. కాపు వర్గంలో ఉండేటటువంటి అనేక మంది యువతలకు ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తామని ప్రామిస్ చేశారు, అది ఎక్కడా కూడా కాలేదు. సో ఇటువంటి వాగ్దానాల భంగం నేపథ్యంలో ఇవాళ వాగ్దానం ఎన్నికల ప్రణాళిక అంటే దానికి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో ప్రజలందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో సామాజిక సాధికార యాత్ర అనేటటువంటిది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ పార్టీ ఏదైతే అండర్టేక్ చేసిందో చాలా విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26వ తేదీ నుంచి బస్సు యాత్ర రూపంలో చేయాలని చెప్పి నిర్ణయం చేశారు. ఒకసారి ఆ కార్యక్రమం యొక్క వివరాలు కనుక మనం చూస్తే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా 3 ప్రాంతాల్లో ఒకేసారి ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ఆ బస్సు యాత్రలో లోకల్గా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అదే రకంగా అక్కడ ఉండేటటువంటి జెడ్పీటీసీలు అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆల్రెడీ దిశానిర్దేశం చేశారు. 175కి 175 స్థానాలు మనం గెలవడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేయాలనేటటువంటి దాని మీద ఇప్పటికే విస్తృతంగా చర్చలు జరిపారు. గడిచినటువంటి కాలంలో అనేక సమావేశాల ద్వారా గడప గడపకి వెళ్ళాలి అనేటటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం వైసీపీ ప్రభుత్వం పట్ల వైసీపీ పార్టీ పట్ల ఏ రకమైనటువంటి ఆలోచన ఉన్నది, ఏ రకమైన ఇమేజ్ ఉంటుందనేటటువంటిది తెలుసుకున్నారు. తద్వారా తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అమలు చేయాలన్న దాని మీద ఒక ప్రణాళికాబద్ధంగా దాని వ్యూహాన్ని రచించారు. సో ఆ ప్రకారం కనుక మనం చూస్తే ఈ నెల 26వ తేదీన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, కోస్తా ఆంధ్రలో గుంటూరు జిల్లాలో తెనాలి, రాయలసీమ జిల్లాలో సింగనమల అంటే అనంతపురం జిల్లాలో ఉండే సింగనమల నియోజకవర్గాల్లో 3 ప్రాంతాల్లో కూడా ఒకేసారి ప్రారంభమవుతాయి. అంటే ఇచ్చాపురంలోను తెనాలిలోను అదే రకంగా సింగనమల నియోజకవర్గాల్లో ఈ సామాజిక సాధికార యాత్ర అనేటటువంటిది ఒకేసారి 26వ తేదీన మొదలవుతాయి. ఇందాక మనం ఉన్నట్టుగా అందులో మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ప్రజలందరినీ కూడా మరొకసారి గడప గడపకి కార్యక్రమంలో ఏ రకంగా ప్రతి కుటుంబాన్ని కలిసి గడిచినటువంటి కాలంలో అమలు చేసినటువంటి కార్యక్రమాల అమలు వాటి యొక్క తీరుతెన్నులు ఏ రకంగా ప్రజల దృష్టిలోకి తీసుకుని వచ్చారో, ప్రజల నుంచి వచ్చినటువంటి ప్రతిస్పందన ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకున్నారో, రేపు కూడా ప్రజలందరినీ కూడా మళ్ళీ కలిసేటటువంటి అవకాశం ఈ సామాజిక సాధికార యాత్రగా వారికి తెలుస్తోంది. తమ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తారు. అదే రకంగా 27వ తేదీన గజపతి నగరం, 28వ తేదీన భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాల వలస, 1వ నవంబర్ పార్వతీపురం, 2న మాడుగుల, 3న నరసన్నపేట, 4వ తేదీన శృంగవరపుకోట, 6వ తేదీన గాజువాక, 7వ తేదీన రాజాం, 8వ తేదీన సాలూరు, 9వ తేదీన అనకాపల్లి నియోజకవర్గంలో ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉండేటటువంటి కార్యక్రమాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అదే రకంగా కోస్తా ఆంధ్రలోకి వచ్చేటప్పటికి 27వ తేదీన నరసాపురం, 28న చీరాల, 30వ తేదీన దెందులూరు, 31న నందిగామ, 1వ నవంబర్ కొత్తపేట, 2న అవనిగడ్డ, 3న కాకినాడ రూరల్, 4వ తేదీన గుంటూరు తూర్పు, 6వ తేదీన రాజమండ్రి రూరల్, 7వ తేదీన వినుకొండ, 8వ తేదీన పాలకొల్లు, 9న పామరు నియోజకవర్గాల్లో ఈ సాధికార యాత్ర అనేటటువంటిది కోస్తాంధ్రలో ఈ యాత్ర జరగబోతోంది. అదే రకంగా రాయలసీమ జిల్లాల్లోకి వచ్చేటప్పటికి 27వ తేదీన తిరుపతి, 28న ప్రొద్దుటూరు, 30వ తేదీన ఉదయగిరి, 31న ఆదోని, 1వ నవంబర్ కనిగిరి, 2వ తేదీన చిత్తూరు, 3న కాళహస్తి, 4వ తేదీన ధర్మవరం, 6వ తేదీన మార్కాపురం, 7వ తేదీన ఆళ్లగడ్డ, 8వ తేదీన నెల్లూరు రూరల్, 9వ తేదీన తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో
ఈ సాధికార యాత్ర అనేటటువంటిది బస్సు యాత్ర ప్రారంభమవుతుంది కొనసాగుతుంది ఆ రిజల్ట్స్ అన్ని కూడా డిరైవ్ చేస్తారు ఏవైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి అనేక కులాల మధ్యలో వారి యొక్క అభివృద్ధిని సమీక్షిస్తారు అదే రకంగా ప్రజలకు జరిగినటువంటి అభివృద్ధి ప్లస్ సంక్షేమం ఈ రెండు కార్యక్రమాల యొక్క అమలు ఏదైతే ఉందో ప్రజల సమక్షంలో వాటిని సమీక్ష జరుపుతారు వాటిని దీనిలో మంత్రులు అదే రకంగా ఎమ్మెల్యేలు అనేటటువంటి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తూ ప్రజల యొక్క సలహాలు తీసుకుంటారు ఏవైనప్పటికీ కూడా రాబోయే 5-6 నెలల కాలంలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో అనేక రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్నటువంటి వైసీపీ పార్టీ ప్రచారంలో కూడా ముందుంది అంటంలో ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ఆశ్చర్యం లేదు పనిచేసే ప్రభుత్వం చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా వైసీపీ ప్రభుత్వం చేస్తోంది అందుకే ప్రపంచవ్యాప్తంగా విద్యా వైద్యంలో ఈ ప్రభుత్వం చేసేటటువంటి అనేక కార్యక్రమాలకి ఒక విశేషమైనటువంటి విశిష్టమైనటువంటి గుర్తింపు లభించింది అదే రకంగా జాతీయంగా కూడా నీతి ఆయోగ్ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమ పట్ల అంటే పారిశ్రామికీకరంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి జరుగుతోంది దానిలో సర్టిఫికెట్స్ అన్నీ లభించినాయి అదే రకంగా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటటువంటిది అంటే ఎవరైనా ఏ పారిశ్రామికవేత్త అయినా సరే దేశంలో ఒక పరిశ్రమను స్థాపించాలనంటే దానికి అనువైనటువంటి ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమే అనేటటువంటిది నీతి ఆయోగ్ సర్టిఫికెట్ ఇచ్చింది అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పేదరికం ఏదైతే ఉందో అది దాదాపు 9% తగ్గిందనేటటువంటిది ఒక రిపోర్టు సబ్మిట్ చేసినారు కాగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కనుక చూస్తే గడిచిన కాలంలో జరిగినటువంటి అవినీతి కానీ గడిచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరగనటువంటి అభివృద్ధి కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతున్నాయని చెప్పి చెప్పారు ఏవైనప్పటికీ కూడా సామాజిక సాధికార బస్సు యాత్ర ఏదైతే జరుపుతున్నారో దానిలో సామాజిక వర్గాల వారీగా జరిగేటటువంటి డెవలప్మెంట్సే కాకుండా అభివృద్ధి అనేటటువంటి ప్రజలకు ఏ రకంగా చేరింది ఇంకా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అండర్టేక్ చేయాలంటే ప్రజల దగ్గర నుంచి ఏ రకమైన కోరికలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం నేరుగా తెలుసుకుని రాబోయేటటువంటి రోజుల్లో అవి ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అభినందిద్దాం వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీని వైసీపీకి సంబంధించినటువంటి ప్రజానాయకులందరూ కూడా వారు చేస్తున్నటువంటి నిస్వార్థపరమైనటువంటి సేవ ఏదైతే ఉందో ఇది రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మరిన్ని ప్రయోజనాలు కలగాలని చెప్పి అందరితో పాటు మనం కూడా ఆశిద్దాం.